ఇప్పుడు మనం 5 వాట్సాప్ ట్రిక్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వాట్సాప్ ఓపెన్ చేయండి. చూడండి, ఇది నా వాట్సాప్. ఇక్కడ స్టార్టింగ్ పైన 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, 3 డాట్స్ని క్లిక్ చేయండి. తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. వీటిలో ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే లాస్ట్ సీన్ చూడకూడదు. అవతల వాళ్ళు మన లాస్ట్ సీన్ చూడకూడదు అంటే ఏం చేయాలి, సో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ అకౌంట్స్ ఓపెన్ చేయండి, తర్వాత ప్రైవసీలోకి వెళ్ళండి. నెక్స్ట్ కింద రెడ్ రిసెప్షన్ ఉంది కదా, దాన్ని ఆఫ్ చేయండి. చూసారా, ఆఫ్ అయిపోయింది. దీన్ని ఆఫ్ చేయడం వల్ల మన లాస్ట్ సీన్ అవతల వాళ్ళకి తెలియదు. ఓకే, మన నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే, మనం చదివిన విషయం అవతల వాళ్ళకి తెలియకుండా ఉండడానికి ఇందులో ఒక ఫీచర్ ఉంది. ఏం లేదు, జస్ట్ ఏదైనా ఒక మెసేజ్ వచ్చిందనుకోండి. సపోజ్ నాకు ఇది ఒక మెసేజ్ వచ్చింది అనమాట, ఇది ఒక మెసేజ్ వచ్చింది అనమాట. ఈ మెసేజ్ ఒకరి వ్యక్తి తెలియకుండా ఉండాలంటే ఫస్ట్ వాట్సాప్ ఓపెన్ చేయండి. మెసేజ్ మీకు నోటిఫికేషన్ వచ్చింటుంది ఇక్కడ వాట్సాప్లో ఎన్ని మెసేజ్లు వచ్చిన విషయం. ఫస్ట్ మీ ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి. ఓకే, ఫ్లైట్ మోడ్ ఆన్ చేయండి. సో ఫ్లైట్ మోడ్ ఆన్ చేయగానే మీకు ఇక్కడ ఏవి నెట్వర్క్స్ పనిచేయవు. ఓకేనా, నెట్వర్క్స్ పనిచేయవు. చూడండి ఇక్కడ, ఇక్కడ చూడండి, నో సర్వీస్ అని పడింది. సో నెక్స్ట్ గేమ్ ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేయండి. తర్వాత వాళ్ళు పంపించిన మెసేజ్ని ఓపెన్ చేసి చదవండి. సపోజ్ ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి, నాకు ఈ మెసేజ్ అక్కడ వాళ్ళకి బ్లూటిక్ పడదు అనమాట. ఇక్కడ వాళ్ళకి బ్లూటిక్ పడదు, ఇది ఒక ఫీచరు. ఇక్కడ రెడ్ అనే విషయం, వాళ్ళకి రెడ్ అనేది పడదు అనమాట. ఓకే, ఇక్కడ డేటు టైము ఏ పడదు, ఇది ఒక ఫీచరు వాట్సాప్లో. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే, మనం పంపించిన మెసేజ్ని అవతల వ్యక్తికి ఎప్పుడు మెసేజ్ వెళ్ళింది, వాళ్ళు ఎప్పుడు చదివారు, మనకి ఎప్పుడు రిప్లై ఇచ్చారు అనేది తెలుసుకోవచ్చు. ఓకే, సింపుల్, దీనికోసం మీ వాట్సాప్ ఓపెన్ చేయండి. తర్వాత ఒక మెసేజ్ని ఎగ్జాంపుల్ చూపిస్తూ చూడండి. ఇక్కడ నేను హాయిరాని పంపించాను. ఇక్కడ నేను ఎప్పుడు పంపించాను, 9:38 PM పంపించాను. వాడు ఎప్పుడు తర్వాత ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న వాటిని లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఐ అన్న సింబల్ కనబడుతుందా, డౌన్ చేసి దీన్ని క్లిక్ చేయండి. చూడండి, రెడ్ 2 December 9:53 అంటే నేను పంపించింది 9:38, వాడు ఈ మెసేజ్ని చదివింది 9:53. ఓకే, PM ఇదొకటి. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే, ఆటో సేవ్ మోడ్. అంటే మనకు గ్రూప్స్లో కొన్ని అన్లెస్ అంటే అన్యూజింగ్ ఫొటోస్, ఇంకా వీడియోస్, ఆడియోస్ అన్నీ వస్తుంటాయి. వాటిని ఆపాలి, అంటే వాటి ఆటోమేటిక్గా డౌన్లోడ్ కాకుండా ఆపాలి అంటే ఏం చేయాలి. ఇప్పుడు ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్ని క్లిక్ చేయండి. తర్వాత సెట్టింగ్స్లో తర్వాత డేటా యూజెస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మొబైల్ మీడియా ఆటో డౌన్లోడ్ ఉంది కదా, ఇక్కడ చూడండి, నేను ఒక ఫొటోస్ మాత్రమే ఇచ్చాను, ఇక్కడ ఇవి తీసేయండి ఫొటోస్. సో ఫొటోస్ మీరు డౌన్లోడ్ అని చేస్తేనే అది డౌన్లోడ్ అవుతుంది, లేకుంటే డౌన్లోడ్ కాదు. ఓకేనా, ఓకే గైస్, మన నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫాంట్. ఓకే చూడండి, మనం నార్మల్గా టెక్స్ట్ చేస్తే హాయ్ అని టెక్స్ట్ చేద్దాం, హాయ్ అని వెళ్తుంది. చూడండి, హాయ్ అని వెళ్ళింది. సో ఇక్కడ చూసారా, ఇక్కడ నా ఫ్రెండ్ ఒకటి మెసేజ్ పంపించాడు నాకు. చూడండి, ఇక్కడ వర్డ్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. ఇక్కడ 9th నేమ్ అన్నది ఒకటి బోల్డ్ ఉంది. చూసారా, ఇలా బోల్డ్ రావాలంటే ఏం చేయాలి. ఫస్ట్ కీబోర్డ్ తీసుకోండి, తర్వాత స్టార్ టైప్ చేయండి, తర్వాత ఎంత పెద్ద మెసేజ్ అయినా టైప్ చేయండి ఇక్కడ, తర్వాత లాస్ట్ ఎండింగ్లో మళ్ళీ స్టార్ టైప్ చేయండి. సరే, బోల్డ్ వచ్చేసింది, హాయ్ అని వెళ్ళింది. ఇది ఒకటి, ఇది బోల్డ్, ఇంకొకటి ఇటాలిక్ అన్నమాట. సో ఇటాలిక్ కోసం ఇక్కడ కింద బార్ కనిపిస్తుంది కదా, ఆ బార్ తీసుకోవాలి. దాని తర్వాత ఏమైనా టైప్ చేయండి, HELLO హెల్లో అని టైప్ చేసి మళ్ళీ అది ఇక్కడ ఇచ్చేసాను. సో ఇటాలిక్ మారిపోయింది. దీని తర్వాత ఇప్పుడు మనం ఏదన్నా ఒక వర్డ్ టైప్ చేసాము, ఇప్పుడు హాయ్ అనేది, ఇది హాయ్ అనుకోవాలని నేను హై అని పెట్టాను. ది ఆ వర్డ్ మిస్టేక్ అయిందని ఎలా చెప్పాలి, దానికోసం ఒక ఫీచర్ ఉంది వాట్సాప్లో. సో సింపుల్, దానికోసం సో ఇక్కడ చూసారా, దాన్ని ఫస్ట్ క్లిక్ చేయాలి.
దాని తర్వాత మన ఏ మెసేజ్ అయితే రాంగ్ అని టైప్ చేస్తాం ఆ మెసేజ్ రాయాలి. నేను హై అనుకున్నా హై, తర్వాత మళ్ళీ అదే ఇచ్చేయాలి ఇక్కడ. సో చూసారా అక్కడ గీత పడింది దానికి, ఇదొకటి.